నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బకాయి ఉండడంతో విద్యుత్ అధికారులు పవర్ను నిలిపివేశారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు ప్రజలు పవర్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో దూరం నుంచి వచ్చిన రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కొన్ని నెలలు పాత బకాయిలు ఉండడంతో పవర్ కట్ చేశారని తహసీల్దార్ రమేష్ నాయక్ తెలిపారు డబ్బులు లేకపోవడంతో పాత బకాయిలు కట్టలేకపోయామని ఆయన అన్నారు ప్రతిరోజు విద్యుత్ బకాయి కట్టాలని మా సిబ్బందిని తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తున్నామని మా ఉన్నతాధికారుల ఆదేశంతో పవర్ కట్ చేయాల్సి వచ్చిందని ట్రాన్స్ కి ఏఈ ఉదయ్ గౌడ్ తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి తప్ప మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు ఉంటే పవర్ కట్ చేయడం జరుగుతుందని ఏఈ ఉదయ్ గౌడ్ తెలియజేశారు